తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. దీనికి సంబంధించి అధికారికంగా గెజిట్ విడుదలైంది. బీబీనగర్ లో ఎయిమ్స్ నెలకొల్పనున్నట్టు దివంగత నేత అరుణ్ జైట్లీ గతంలో లోక్సభలో ప్రకటించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేసింది. మహిళల రక్షణ కోసం హైదరాబాద్ మెట్రో రైలు నిబంధనలు మార్చుకుంది. ఇక నుంచి పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్లోకి అనుమతిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు మెట్రో ఉన్నతాధికారులు. మరోవైపు బెంగళూరు మెట్రోలో కూడా పెప్పర్ స్ప్రేను అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. పెప్పర్ స్ప్రేతో మహిళలు తమను తాము రక్షించుకోగలరని మెట్రో అధికారులు భావిస్తున్నారు. దిశ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు అనుమతించింది. మహబూబ్నగర్ జిల్లా కోర్టులోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు జడ్జిగా ఉంటారు. కేవలం దిశ కేసు విచారణకే ఫాస్ట్ ట్రాక్ కోర్టు విధులు నిర్వహిస్తుంది. ఉదయం 10:30 ప్రారంభమయ్యే కోర్టు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. విచారణ మొదలైనప్పటి నుంచి తీర్పు వెల్లడయ్యేంత వరకు ప్రత్యేకంగా దిశ కేసును మాత్రమే విచారణ చేపడుతుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో దిశ కేసు విచారణ వేగవంతం అవుతుంది. ఈ కేసులో సాక్షులను బట్టి ఎన్ని రోజుల్లో ట్రయల్స్ పూర్తి చేయవచ్చు అన్నది ముందే నిర్ధారణ అవుతుంది. దిశ కేసులో ఎంతమంది సాక్షులు ఉండవచ్చు అనేది చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత తెలుస్తుంది. 20 నుంచి 30 మంది వరకు సాక్షులు ఈ కేసులో ఉండే అవకాశముంది. లారీ యజమాని, టోల్గేట్ సిబ్బంది, పెట్రోల్ బంక్ సిబ్బంది, దిశ సోదరి, దిశ తల్లిదండ్రులు, పోలీస్ అధికారులు ఇందులో సాక్షులు. రోజుకు 5 సాక్షుల చొప్పున విచారించిన ట్రయల్స్ వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. దిశ ఘటనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన స్మైలీ నానీని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిశ హత్య తర్వాత స్మైలీ గ్యాంగ్ సోషల్ మీడియాలో అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టింది. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు గుంటూరులో నానీని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఇదే కేసులో ఇటీవలే ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జస్టిస్ ఫర్ దిశ అంటూ కరీంనగర్లో ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మహిళల ఆత్మరక్షణ కోసం కారంపొడి ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మహిళలు, యువతులు ఆపద కాలంలో అగంతుకుల బారి నుంచి తప్పించుకునేందుకు వీలుగా అవసరమైన సామాగ్రిని ఈ కార్యక్రమంలో అందజేశారు. మహిళలకు కారంపొడి ప్యాకెట్లు, పెప్పర్ స్ప్రే ప్యాకెట్లు, రాళ్లను అందజేశారు. నిర్భయ చట్టం వచ్చినప్పటికీ అత్యాచారానికి పాల్పడ్డ వారిలో భయం లేకుండా పోయి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్న తరుణంలో మహిళలకు ఆత్మస్థైర్యం నింపేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఓ సామాజిక కార్యకర్త తెలిపారు. కొమురం భీం జిల్లాలోని లింగాపూర్లో కొద్ది రోజుల క్రితం దళిత మహిళ టేకు లక్ష్మిని అత్యాచారం చేసి చంపారు. ఈ హత్యపై పార్లమెంట్ సభ్యులు స్పందించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనకు నిరసనగా మానవహారం నిర్వహించారు విద్యార్థులు. ధర్నాలో మంద కృష్ణమాదిగ సహా వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో ముసలి దాడి చేసిన ఘటనలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. నారాయణపేట జిల్లా మందిపల్ గ్రామానికి చెందిన ఓ రైతు తన ఎద్దులకు మేత మేపటానికి నదీ తీరానికి దాటే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతనిపై ఒక్కసారిగా మొసలి దాడి చేసింది. ఎడమ కాలును పట్టుకుని నదిలోకి లాక్కెళ్లింది. వృద్ధుడి కాలును మొసలి పూర్తిగా తినేసింది. 3 గంటల తర్వాత నదిలో మృతదేహం లభ్యమైంది. మృతుడు అదే గ్రామానికి చెందిన పెద్ద బుగ్గన్నగా గుర్తించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో
కాంటాలు ఆగిపోవడంతో రైతులు యార్డులో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మార్కెట్ యార్డులో కిలోమీటర్ల మేర పత్తి వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా మనీష్ కుమార్ సిన్హాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఏడీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కుమార్ విశ్వజిత్ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ మెంబర్గా త్రిపాఠి నియామకమయ్యారు. మహమ్మద్ ఎహసాన్ రజాను జైళ్ల డీజీగా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీ భాస్కర్ భూషణ్ నెల్లూరు ఎస్పీగా బదిలీ కాగా, నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రస్తోగిని మంగళగిరి పాలనా విభాగం ఏఐజీగా ప్రభుత్వం నియమించింది. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కావాలన్న స్థానికుల కల సాకారం కాబోతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 23న లేదా 26వ తేదీన సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. 2024లోగా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 2 సార్లు నిర్మాణం వరకు వచ్చి ఆగిపోయింది. తాజాగా జగన్ సర్కార్ దీనికి అనుమతించడంతో పాటు శంకుస్థాపనకు సన్నాహాలు చేయడంతో స్థానికుల ఆనందానికి అవధుల్లేవు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 2019-20 బడ్జెట్లో 250 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. విశాఖ రామకృష్ణ బీచ్లో నేవీ డే విన్యాసాలు అబ్బురపరిచాయి. యుద్ధ ట్యాంకర్ల విన్యాసాలు, విమానాల చక్కర్లు వీక్షకులను ఆకట్టుకున్నాయి. సైనిక విన్యాసాలను ప్రత్యక్షంగా తిలకించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీడీపీ కొత్త ఆఫీస్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపే ప్రారంభానికి ఏర్పాట్లు చేసింది. 3 బ్లాకులుగా సౌకర్యవంతంగా ఆఫీసును డిజైన్ చేశారు. ముందుగా 1 బ్లాక్ను సిద్ధం చేసింది. ఇక నుంచి పార్టీ ప్రధాన కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి. మంగళగిరి హైవేను ఆనుకుని ఆత్మకూరు గ్రామ పరిధిలో జరుగుతున్న ఈ నిర్మాణాన్ని రేపు ఉదయం 10:03 ప్రారంభించనున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు బస్సులో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు బస్సులో చెల్లాచెదురయ్యాయి. శ్రీశైలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 1 మహిళ గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మరో 4 తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వారిని సున్నిపేటలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. శ్రీశైలం నుంచి రాజమండ్రికి వెళ్తున్న బస్సును ధర్మవరం నుంచి వస్తున్న మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధర్మవరం డిపోకు చెందిన బస్సు 1/2 కిలోమీటర్ అడవిలోకి దూసుకుపోయింది. తిరుమలలో జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు 3 ప్రాజెక్టులు పూర్తిగా నిండుకున్నాయి. మరో 2 జలాశయాల్లోకి 70% నీరు చేరుకుంది. కుమారధార, పసుపుధార, ఆకాశగంగా జలాశయాల్లో జలకళ ఉట్టిపడుతోంది. కుమార, పసుపుధార జలాశయాల నుంచి వృధాగా వెళ్తున్న నీటిని పాప వినాశనం డ్యాంలోకి పంపించేస్తోంది టీటీడీ. మరోవైపు ఆకాశగంగ నుంచి పాప వినాశనం డ్యాంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. తిరుమలలో 7 సరిపడినంత నీటి నిల్వలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో శ్రీవారి సన్నిధిలో నీటి కష్టాలు తీరినట్టే అంటోంది టీటీడీ. బెజవాడ కేంద్రంగా రెచ్చిపోతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. ప్రధానంగా హైదరాబాద్లో బుకీలతో సంబంధాలు కలిపి 1 లక్ష రూపాయల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను
బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 16 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన 4 నిందితుల్లో ఒకరు బుకీగా గుర్తించారు పోలీసులు. బుకీగా నిర్వహిస్తున్న కళ్యాణ్ చక్రవర్తికి సబ్ బుకీగా బెజవాడకు చెందిన పైలా ప్రసాదరావు పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఈ గ్రూప్లో ఉన్న మిగతా వారందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 18 మందికి ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు తేలింది. 9 మంది సబ్ బుకీలు ఉన్నట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. మల్టీకాల్ రిసీవర్ సాయంతో బెట్టింగ్ను నిర్వహిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని పారిశ్రామిక వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. దివాన్ క్యాజు ఇండస్ట్రీలో ఓ బాయిలర్ పేలింది. జీడి గింజలను బాయిల్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి పరిశ్రమ భవనం సగం మేర పైకప్పు ఎగిరిపడింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీస్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో 7 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రకాశం జిల్లాలో జరిగిన తల్లి కూతురు దారుణ హత్య మిస్టరీగా మారింది. హత్యలు జరిగి 2 రోజులైనా నిందితుల ఆసూకీ మాత్రం తెలియటం లేదు. హత్యకు గురైన వారి వివరాలు కూడా అంతుపట్టకుండా పోయాయి. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో మర్డర్ల మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. మృతదేహాలను పెట్రోల్ పోసి దుండగులు తగులబెట్టారు. ఒంగోలుకి సమీపంలోని సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట శివారు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో మంటలు రావటం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే తల్లి కూతురు మృతదేహాలు సగం కాలిపోయి కనిపించాయి. మహిళను రాయితో కొట్టి చంపినట్టు తెలుస్తోంది. 7 ఏళ్ల వయసున్న పాపని గొంతు కోసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కారు మంటల్లో దగ్ధమైంది. రంగారాయుడు చెరువు సమీపంలోకి రాగానే ఓ కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నీళ్లు చల్లి మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గురైన కారు హైదరాబాదులో నివాసం ఉండే రాజేష్ అనే వ్యక్తికి చెందిందిగా గుర్తించారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీళ్ల ట్యాంకర్లో అక్రమంగా తరలిస్తున్న 1,28,00,000 విలువైన ఎర్రచందనం దొంగలను పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల దాడులను ముందుగానే పసిగట్టిన నిందితులు రాళ్లు రువ్వుతూ ఎదురుదాడికి దిగారు. అయితే చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో వింజమూరుకు చెందిన ఓబుల్రెడ్డి, చింతోడు గ్రామానికి చెందిన రవి కీలక సూత్రధారులుగా గుర్తించారు అధికారులు. శ్రీకాకుళం జిల్లా మెడియాపుట్టి మండలంలో కుల పంచాయతీ కొలిక్కి వచ్చింది. హరిజనులకు రామాలయంలోకి ప్రవేశం కల్పించడమే కాకుండా ఆలయంలో పూజలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. కులం పేరుతో తమను రామాలయంలోకి రానివ్వటం లేదంటూ సుర్జనికి చెందిన హరిజనులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు గ్రామంలోని అన్ని రకాల వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అన్ని కులాల వారు సభ్యులుగా ఉండేలా ఆలయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అధికారులు.